బండి సంజయ్ గారు పిలుపునిచ్చారు ఆ పిలుపు అనుగుణంగా అక్కడికి వెళ్లి ముట్టడి చేస్తామనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ పోలీసులను పంపించి ముందస్తుగా అరెస్ట్ చేసి ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న కేసీఆర్ గారు ఖబర్దార్ ముందొచ్చేది భారతీయ జనతా పార్టీ రాజ్యమే అని చెప్పేసి నిన్ను హెచ్చరిస్తున్నాం కూడా అదే విధంగా విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి సమస్యలను తల్లిదండ్రులకు సంబంధించినటువంటి సమస్యలను అన్నిటిని కూడా విద్యా సంస్థలను తొందరగా తీయాలి విద్యా రంగానికి సంబంధించిన అన్ని సమస్యలను యూనివర్సిటీలను కూడా పట్టించుకోవడం లేదును ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఈ రోజు వామపక్షాలందరూ కూడా కలిపి ఎంఆర్పిఎస్ గాని భారతీయ జనతా పార్టీ గాని మిగతా అన్ని విద్యార్థి సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పిలుపునిస్తే వాళ్ళని అందర్ని ముందస్తు చర్యగా అరెస్ట్ చేసి ఈ విధమైనటువంటి చర్యకు పాల్పడుతున్నందుకు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇటువంటి చర్యలని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం కూడా ఖబర్దార్ కేసీఆర్ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ నేడు ఎంఆర్పిఎస్ టిఎస్ ధర్నాకు హైదరాబాద్ ఇంద్ర పార్క్ దగ్గర 13 ఇంద్ర పార్క్ అడ్డుకున మరి ఒక రాష్ట్ర ప్రభుత్వము మరి కోవిడ్-19 వల్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలకు విద్య అందకపోవడం వల్ల ఆన్లైన్ కావడం వలన ఆన్లైన్లో పిల్లలకు అర్థమైతలేదు కాబట్టి ఇయాల ప్రభుత్వ విద్యా సంస్థలు తెరవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఇంద్ర పార్క్ దగ్గర ధర్నాను అడ్డుకోవడము ఎంతవరకు సమావేశం కేసీఆర్ గారు ఇయాల నీ పుట్టగతులు దగ్గర పడ్డాయి మరి ఇయాల నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ఏ సమాజంలో ఉన్నా నువ్వు ఎక్కడ ఏ హైదరాబాద్లో ఉన్నా నీ ఈ ఉద్యమము ఆగది మరి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీల చదువులేక రోడ్ల పడత నడి రోడ్ల పడత తిరగడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ మరి ఇలా చదువు కావాలని చదువుతోని మేము చదువులో ముందుండాలని చెప్పేసి మరి ఇలా చదువు ముఖ్యమని చెప్పేసి ఆన్లైన్లో క్లాసులు పిల్లలకు అర్థమైతలేదని కాబట్టి మరి ఇలా అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఇలా సమీకరించు బోధించు పోరాడు అన్నాడు పోరాడితే పోయేది బానిస సంఖ్యలో తప్ప మీరు జైలు మూడు చుట్టూ మమ్మల్ని తిప్పుతారేమో తప్ప మేము జైలుకి భయపడేది వారు పోరాడితే పోయేది బానిస సంఖ్యలే తప్ప ఈ పేద ప్రజల కోసం ప్రాణాయాలను అర్పిస్తామని చెప్పేసి కేసీఆర్ ఖబర్దార్ ఇప్పుడు నువ్వు ఈ వచ్చే మూడేళ్లలో నీ కాలము పుట్టగతులు దగ్గర పడ్డాయి కాబట్టి నువ్వు వెంటనే నీ యొక్క ప్రభుత్వాన్ని వెనకకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ యొక్క ఎంఆర్పిఎస్ టిఎస్ నుంచి నేను మెదక్ జిల్లా అధ్యక్షుడు ఎర్రలింగం మాదిగ నుంచి డిమాండ్ చేస్తున్నాను అని చెప్పేసి మనం చేస్తున్నాను.